అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ జ్యోత్స్న. నేను కడప జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగంలో సిఆర్పిగా పనిచేస్తున్నాను. మన రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు అధిక విస్తీర్ణంలో పండిస్తున్న పంటలలో వేరుశెనగ ముఖ్యమైనది. ప్రకృతి వ్యవసాయ పద్ధతి వేరుశెనగ సాగులో ద్రవజీవామృతాన్ని వాడితే చాలా లాభాలున్నాయి. ద్రవజీవామృతం వాడడం వల్ల పంట దిగుబడి పెరగడమే కాకుండా రసాయనిక వ్యవసాయంలో నిస్సారమైపోయిన నేల సారవంతమవుతుంది. ఈరోజు సీకేదిన్నె గ్రామంలో ద్రవజీవామృతం తయారు చేసే విధానాన్ని, ఉపయోగించే విధానాన్ని కొంతమంది రైతులకు చేసి చూపిస్తున్నాను. అందరికీ నమస్కారం. నమస్కారం అక్క. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ద్రవజీవామృతం చాలా ముఖ్యమైనది. దాన్ని నేర్చుకోవడానికి వచ్చిన మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు. అక్క, ద్రవజీవామృతం విశిష్టత గురించి మేము చాలా విన్నాం. దాని తయారీ గురించి తెలుసుకొని మేము కూడా మా వేరుశెనగ పొలంలో ఉపయోగించాలని చాలా ఉత్సాహంగా ఉన్నాం. అలాగే శ్రీదేవక్క, ద్రవజీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకొచ్చాను. ముందుగా వాటి గురించి వివరిస్తాను. ఒక ఎకరాకు సరిపడ ద్రవజీవామృతం తయారీకి కావలసినవి 10 కేజీల దేశీ ఆవు పేడ, 10 లీటర్ల దేశీ ఆవు మూత్రం, 2 కేజీల బెల్లం, 2 కేజీలు పప్పుదినుసుల పిండి. నూనె గింజల నుండి వచ్చిన పప్పుదినుసుల పిండిని ఎంపిక చేసుకోవద్దు. పిడికెడు పుట్టమట్టి లేదా గట్టుమట్టిని తీసుకోవాలి. వీటన్నిటితో పాటు 200 లీటర్ల నీటిని తీసుకోవాలి. జ్యోత్స్నక్క, వీటన్నిటితో ద్రవజీవామృతం ఎలా తయారు చేసుకోవాలో మాకు నేర్పించండి. అలాగే శ్రీదేవక్క, ముందుగా ఈ 10 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని ఈ 200 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. ఇప్పుడు 10 కేజీల దేశీ ఆవు పేడను ఇందులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మెత్తగా పొడి చేసుకునే ఈ 2 కేజీల బెల్లం కూడా ఇందులో కలుపుకుందాం. ఇప్పుడు ఈ 2 కేజీల పప్పుదినుసుల పిండి కూడా ఇందులో కలుపుకుందాం. పిండి ఉండలు కట్టుకోకుండా ఒక పాత్రలో నీరు తీసుకొని పిండిని బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవచ్చు. చివరిగా పిడికెడు పుట్టమట్టి లేదా గట్టుమట్టిని ఇందులో కలుపుకోవాలి. ఆవు మూత్రము, ఆవు పేడ, బెల్లము, పప్పుదినుసుల పిండి, పుట్టమట్టి వేసి కలిపిన ఈ మిశ్రమాన్ని కర్ర సహాయంతో సవ్య దిశలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గోనె సంచితో కప్పి ఉంచి నీడ ప్రదేశంలో పెట్టి 3 నుంచి 4 రోజులు మురగనివ్వాలి. అంతేకాకుండా ఈ మిశ్రమాన్ని ఉదయం సాయంత్రం కర్ర సహాయంతో సవ్య దిశలో కలియదిప్పాలి.
సరే అక్క, 4 రోజుల తర్వాత వస్తాము, అప్పుడు ద్రవజీవామృతం ఎలా ఉపయోగించుకోవాలనో తెలుసుకుంటాం. సరే అన్న, 4 రోజుల తర్వాత కలుద్దాం. అక్క, 4 రోజులైంది కదా ద్రవజీవామృతం తయారైంది. అక్క, ఇలా తయారైన ద్రవజీవామృతాన్ని వేరుశనగ పంటపై ఎలా ఉపయోగించుకోవచ్చు? ప్రమిలక్క, తయారైన ద్రవజీవామృతాన్ని నీళ్ళల్లో అయినా పారించుకోవచ్చు, పంటపై పిచికారీ కూడా చేసుకోవచ్చు. అక్క, ద్రవజీవామృతము పంటకు నేలకు ఏ విధంగా లాభాన్ని చేకూరుస్తుంది? అక్క, మనం ద్రవజీవామృతానికి ఉపయోగించిన ఆవు పేడ, ఆవు మూత్రము, పుట్టమన్నులో కొన్ని కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు ఈ 4 రోజుల వ్యవధిలో పప్పు దినుసుల పిండిని ఆహారంగా తీసుకొని బెల్లం సహాయంతో కోటాను కోట్లుగా రెట్టింపవుతాయి. అన్ని సూక్ష్మజీవులున్న ఈ ద్రవజీవామృతాన్ని పంటకు అందిస్తే భూమిలోని పోషకాలను కరిగించి మొక్కకు అందిస్తాయి. వేరుశనగ వేసిన 21 రోజుల తర్వాత ద్రవజీవామృతాన్ని పారించి, అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని పారించాలి. అలాగే ఈ ద్రవజీవామృతాన్ని 2-3 పంట కాలాల పాటు వరుసగా ఉపయోగిస్తే జీవం కోల్పోయిన నేలలు సజీవం అవుతాయి. తద్వారా నేల సారవంతమై పంట దిగుబడి పెరుగుతుంది. ఈ ద్రవజీవామృతాన్ని 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మనకు నీటి వసతి ఉంటే నీటి ద్వారా పారించుకోవచ్చు, లేదు అంటే పిచికారీ చేసుకోవచ్చు. ద్రవజీవామృతాన్ని పంటపై పిచికారీ చేసుకోవాలంటే 2 లీటర్ల ద్రవజీవామృతం 10 లీటర్ల నీరు నిష్పత్తిలో కలుపుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా పిచికారీ చేయడం వలన పంటకు కావలసిన పోషకాలను అందిస్తూనే పురుగులు కీటకాల నివారణగా కూడా పనిచేస్తుంది. జోష్నాక, ప్రకృతి వ్యవసాయ పద్ధతి వేరుశనగ సాగులో అతి ముఖ్యమైన ద్రవజీవామృతం తయారీ మరియు ఉపయోగాలు తెలియజేసినందుకు మా అందరి తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే శ్రీదేవి, మనమందరం ద్రవజీవామృతాన్ని తయారు చేసి ఉపయోగించుకుందాం, మన నేలల్ని సారవంతం చేసుకుందాం. ధన్యవాదాలు.